హల్లెలూయా దేవుని నామమొట్టి ప్రార్థన చేస్తున్నా ఇదే కాలశ్రమంలో దేవుని మంచి సమయాన్ని నాకు దేవుడు నాకు స్తుతులతో ప్రార్థిస్తున్నా ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా ప్రభువా పరిశుద్ధాత్మ నాయకుడు నాకు స్తుతులతో ప్రార్థిస్తున్నా తండ్రి ఈ హృదయ కాలశ్రమంలో ప్రభువా ఈ రీతిగా తండ్రి మేము కొనియాడడానికి మేము స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులతో ప్రార్థిస్తున్నా అదే రీతిలో ప్రభువా ప్రార్థించి అడిగిపెట్టుకున్నాం పర్వతండి ఆమేన్. ఇక ఉదయ కాలశ్రమంలో మేము వచనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 19:10 చూసినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చానని వారికి సెలవిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండంలో 1వ అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మనకేముందంటే మానవుడు దేవుడు మానవుని తన చేతితో మానవుని తయారు చేసినట్టు మనం చూస్తున్నాం. మట్టితో మానవుని దేవుడు తయారు చేసిన మన పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలుస్తుంది. అదే రీతిలో చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో ఆకాశం కలగని గాక, భూమి కలగని గాక, నక్షత్రాలు కలగని గాక, సముద్రాలు కలగని గాక, పౌరుషాలు కలగని గాక ప్రతి వాటిని తన నోటు ద్వారా దేవుడు ఉచ్చరించినట్టు మనకు తెలుస్తుంది. కానీ మానవుడు అంటే దేవుడికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటున్నాడు కాబట్టి తన చేతితో మానవుని తన పోలిపించుకో తయారు చేసుకుంటున్నాడు. మొట్టమొదటి చూసినట్టయితే దేవుడు ఆదాము సృష్టిలో తయారు చేశాడు. ఆ తర్వాత ఆయనకు సాటి అయిన భార్య అయిన ఆదాము తయారు తయారు చేసుకుంటూ మనము పరిశుద్ధ గ్రంథంలో మనకు బయటపరుస్తుంది. కానీ దేవుడు వాళ్ళు ఏం చేసినట్టే తూర్పు నా ఏదైనా మన మన తోటలో వాళ్ళని దేవుడు ఇచ్చాడు. ఆ తోటలో తూర్పు ఏదైనా మన తోటలో వాళ్ళని ఇచ్చినప్పటికీ దేవుడు ఆ ఏదైనా మనలో రకరకాల పరువృక్షాలు ఉంటున్నాయి, రకరకాల పరిశిష్టమైన పండ్లు ఉంటున్నాయి, ఇష్టమైన ఫలాలు ఉంటున్నాయి. కానీ ఒక్క చెట్టుల ఫలం తప్ప మారి అన్ని ఫలాలు వచ్చిన దేవుడు వారికి ఆర్పించాడు. కానీ వారు ఏమైందంటే ఒక సర్పము సాతాను సర్పము రూపంలో ఏదైనా వాహనంలోకి ప్రవేశించి దేవుడు ఏదైతే తినకూడదని చెప్పాడో వాటిని తినమని సెలవిచ్చాడు సాతాను. అయితే అంతకు ముందు చూసినట్లయితే ఆయన ఏదైనా వాహనంలో రకరకాల ఫలాలు తింటూ వాళ్ళు జీవించేవాళ్ళు. అయితే దేవుడు మాట అతిక్రమించారు. ఎందుకంటే సాతాను మాట విన్నారు. ఎప్పుడైతే సాతాను విన్నప్పుడు వాళ్ళ ఫలాలు తిరిగినప్పుడు వారు వారి జీవితంలో దేవుని యొక్క మహిమను వస్త్రాలు వారు కోల్పోయినట్టు పరిస్థితులను బయలుపరుస్తూ ఉన్నారు. అయితే అంతకుముందు అయితే దేవుడు వాళ్ళు సాయంకాల సమయంలో చల్ల సమయంలో దేవుడు వాళ్ళకు వచ్చి సవాసం చేసేవాడు, మాట్లాడేవాడు, సంభాషించేవాడు. కానీ అదే రీతిలో రోజు దేవుడు అదికి వచ్చేవాడు. కానీ సాతాన మాట వినినప్పుడు వారిలో పాపం వినినప్పుడు ఆ పండు తిన్నప్పుడు వారిలో పాపం ప్రవేశించింది. అంతకుముందు దేవుడు వారు పరిగెత్తుకొని వచ్చేవాడు, ప్రేమతో వచ్చేవాడు, సంతోషంగా వచ్చేవాడు. కానీ సాతాన మాట విన్నప్పుడు వారు పాపము ప్రవేశించింది. వారి యొక్క ఆత్మీయ మనలేత మోయబడ్డాయి. వారిలో మహిమస్థలు కోల్పోయేవాడు. కాబట్టి వాళ్ళు సిగ్గరపడింది. వారిలో అనేకమైన దురాలోచనతో కూడి ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఆదామ ఆదామ అంటే వారు చెట్టు దాగుతున్నారు. ఎందుకంటే మానవుడు ఎవరైతే తప్పు చేస్తాడో, ఎవరైతే పాపం చేస్తాడో వాడు దాగుతుంటాడు. ఆది కాలంలో చూసినట్టే ఆదామే పనిచేశాడు, అవ్వాలే పనిచేసింది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఏ మనిషి కూడా ఎదురుగా రావడానికి ఇష్టపడదు, ఎదురు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడదు. వీరు కూడా అదే పనిచేశారు. వారు దేవుడి మాటని తిరస్కరించారు, త్రోసివేశారు, వినలేదు, వాళ్ళు ధిక్కరించారు, అతిక్రమించారు. కాబట్టి వాళ్ళు పాపముతో కూడిన హృదయం, పాపంతో నిండిన హృదయంలో ఉన్నారు వారు. అయితే దేవుడు మొట్టమొదటి వారికి ఏమి ఇస్తున్నాడంటే మంచూరు ఆకులు కట్టి వారిని
లోకం ఆ వేదన తోట నుంచి బయటకు తోసివేశాడు. అక్కడి నుంచి మానవికమైన అంతే పాపంతో కూడిన జీవితం స్టార్ట్ అయింది. అంతకుముందు పరిశుద్ధమైన జీవితం వాళ్ళకి దేవుడు దూతలతో సమానంగా జీవించేవారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని వాడికి తిరస్కరించారు త్రోసివేశారు వాళ్ళ జీవితంలో పాపంతో కూడుకొని జీవిస్తున్నారు. అందుకే మనం కొంతమంది చూస్తారు ఆరంభించి మానవులందరికీ పాపంతో కూడిన జీవితం కలిగి ఉంటున్నారు. ప్రతి మానవుడు జన్మిస్తాడు మరణిస్తాడు పాపంలో చచ్చిపోతాడు. ఇది దేవుడి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు మానవుడు ఎంతగానో ప్రేమించాడు, తన కోరిక చొప్పున తయారు చేసుకున్నాడు, తన రూపం చొప్పున తన కోరిక చొప్పున తనకి ఇష్టమైన రీతిలో తయారు చేసుకున్నాడు. ఈ మానవుడు నశించిపోతే ఇష్టం లేదు. కనుక మొదటి ఆదాము తప్పు చేస్తే రెండవ ఆదాము యేసు ప్రభువారు 2020 సంవత్సరాల క్రిందట ఈ లోకంలో ఆయన క్షమించాడు. వారి యొక్క పాపానికి ఈయన తీసివేయడానికి ఈ లోకంలో జన్మించినంత మన పరిశుద్ధ గ్రంథం బయలుపరుస్తుంది. ఎందుకంటే పాపం పోవాలంటే ఒక ఏదో చేయాలి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఏముందంటే ఒక పరిశుద్ధ రక్తం చేత మన పాపంలో పోతామనేది పరిశుద్ధ గ్రంథంలో బయలుపరుస్తుంది. అదే రీతిలో కూడా మొదటి ఆదాం పాపం చేసినట్టు రెండో ఆదాం చేసుకున్న వారు ఈ లోకంలో జన్మించి కన్యక గర్భంలో జన్మించాడండి. ఆయన మామూలుగా మనలాగా జన్మించి కన్యక గర్భంలో జన్మించి ఆయన 30 సంవత్సరాలు ఈ లోకంలో మానవుల మధ్యలో ఉంటూ ఆహారం తింటూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకాలను చేస్తూ ఈ లోకంలో అనేకమైన చూసే పేరు ఆయన అనేక జనాభాలైనా బోధించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిలో ఆయన ఈ లోకంలో చేస్తూ ఉంటున్నాడు, చేస్తూ ఆయన లోకాన్ని మనకు మాదిరికరంగా జీవించాడు. అయితే మన పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవారంటే తన పిల్లల పాపాలు కానీ వారి పాపాలు పోవాలంటే వాళ్ళు ఏం చేసేవాడంటే ఒక దున్నపోత కావచ్చు, మేకపోత పోత కావచ్చు, పొట్టేలు కావచ్చు, దానికి బలి అర్పించేవారు పాపాలను పక్షాపడడానికి. అదే రీతిలో ఈ లోకంలో చూసినట్లయితే పరిశుభ్రం ఏం చెప్తుందంటే మనుషుల రక్తం వలన పాపం పోదు, లేకపోతే పొట్టేల రక్తం వలన పాపం పోదు, లేకపోతే దున్నపోతీ లోపల బలి కాకపోతే వాటి వలన వారి పాపాలు పోవడం పరిశుభ్రంగా బయటపడుతుంది. ఎందుకంటే ప్రతి మానవుల్లో పాపం ఉంది. పశువుల్లో వాటిలో రక్తం ఉన్నా కానీ వాటిలో పరిష్కారం కాదని పరిశుభ్రం బయటపడుతుంది. అదే రీతిలో యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన కార్యాలలో పాపం లేదు, అన్ని విషయాలలో పరిశుద్ధ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ రక్తం చేత మన పాపాలను పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచిన విధంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, కలవాసులలో బలి అర్పించడానికి వచ్చి ఉంటున్నాడు. అందుకోసం నశించిన దాన్ని వెలుగు రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకంలో వచ్చాను. ఈ లోకంలో ప్రతి మానవుడు తన కృష్ణమంత్రంలో జీవిస్తూ ఉంటున్నాడు. విషయకంగా మనం చూసినట్లయితే మానవుడు తన ఇష్టమైన త్రోవలో తనకి ఇష్టమైన పనుల్లో తనకి ఇష్టమైన కార్యాలు జీవిస్తున్నాడు. అందుకోసమే వాయుమే చూస్తుంటే విషయకంగా మనం చూసినట్లయితే ఎద్దు తన సొంత యజమాని ఎరుగున గాడిద కామన పరిష్కారంలో బయలుపరుస్తుంది. కాబట్టి గాడల కంటే లేకపోతే పశువుల కంటే మానవుడు అద్వానంగా జీవిస్తున్నాడని ఇక ఇషేతను లోటు అధ్యయంలో లేఖనాశ్రయించిన ప్రకారం తనకిష్టమైన అందరూ కూడా దేవుడు వాక్యాన్ని వేయటం దేవుడు మాట వేయకపోతూ ఉన్నారు. వారికి ఇష్టమైన మార్గంలో జీవిస్తున్నారు, వాళ్ళ ఇష్టంగా ఇష్టమైన కార్యాలయంలో వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ ఇష్టమైన జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎక్కడైతే కలిసిన చెప్తున్నాడే దేవుడు ఈ లోకం ఎంతగానో ప్రేమించింది మన ప్రేమలు కట్టుకుంటున్న కానీ ఏసుకోవారు ఈ లోకం ఎంతగానో ప్రేమించినాడు. కాబట్టి లోకంలో మానవుడు కానీ ప్రేమించాడు. ఎందుకంటే ప్రతి మానవు నశించకూడదు ఆయనకి ఇష్టం లేదు, ప్రతి పాప నశించకూడదు ఇష్టం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు మన కొరకు నా కొరకు నీ కొరకు ఈ లోకంలో మరణించినట్టు మనకు బైబిల్ బోధిస్తుంది చెప్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి మనం ఈ కొరకు నా కొరకు జన్మించాడు కానీ ఆయన 11 కోట్లాది దూతలతో 24 పెద్ద మనుషులతో ఆయన గణమల చేత ప్రతికారణాల చేత కొనియాడబడుతున్న దేవుడు తాను తాను తగ్గించుకుని నువ్వు నేను మనందరూ కూడా ధనవంతులుగా ఉండాలని ఇష్ట ఆశపైన ఈ లోకంలో దీనుడిగా దరిద్రంగా జన్మించినటువంటి
బయలుపరుస్తుంది కాబట్టి ప్రతి మానవుడు ఎందుకంటే దేవుడు చేస్తుంది దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకో ప్రాణం ఉండగా మనిషి దేవుడు అనుకోవాలి కాబట్టి మనం కూడా ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం చాలా అనేకమైన బోధలు ఉంటున్నాయి అనేక మార్గాలు ఉంటున్నాయి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా నేనే ఎవరు కూడా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఎవరు ప్రకటించలేదు కానీ యేసు ప్రభువారి సువార్తలు 14:6 చూసినట్లయితే నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా తప్ప తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరని సేవించారు కాబట్టి ఈ లోపల ఎన్నో మార్గాలు ఉంటున్నామండి ఏదో రకరకాల మతాలు ఉంటున్నాయి రకరకాల ఆచారాలు ఉంటున్నాయి వాటి వల్ల మనకు రక్షణ లేదని పరిశుద్ధంలో మనకి తేడవాస్తున్నారు కాబట్టి సహోదరుడా సహోదరి ఏసుకైతే ఏసులో ఉన్నా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఏసులో ఉన్నామని వాడు ఎందుకంటే ఆయన ఆయన నీ కొరకు నా కొరకు కలవాలని సిలువలో వాళ్ళు ఇచ్చారండి మన తల్లి అయితే ప్రశ్నించిన కొంచెం రక్తం కాస్తుంది ఏసు ప్రభువారు అయితే తన రక్తం అంతా చివరి పట్టు రక్తం వరకు నీ కొరకు నా కొరకు లోపలి మానవ కొరకు కాచి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏసు ప్రభు ఎవరు కాదని మతానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఒక జనానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన సర్వలోక చక్రవర్తి కాబట్టి మనం కూడా ఏసు ప్రభు నమ్మాలని మేము కూడా ఇష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా యూట్యూబ్ లో చూసే ప్రేక్షకులు కావచ్చు యూట్యూబ్ చూసే ప్రేక్షకులు కావచ్చు అది ఎవరైనా కానీ ఒక ఈశ్వరం నమ్మితే మీకు ఒక మోక్షం ఉంటుంది ఆ మోక్షంలో ఎవరి వలన వస్తుంది ఏ ప్రభు వలన మాత్రమే వస్తుంది కానీ ఏ మనిషి వలన మనకు రక్షణ లేదని దేవుని వాక్యం చెప్తుంది సహోదర సహోదరి ఏ స్థలంలో ఉంటున్నావు కానీ ఈశ్వరం మంచి దేవుడని మీరు గుర్తించండి ఆయన మన మీ కొరకు నా కొరకు మరణించడానికి మీరు గుర్తించండి ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకాన్ని జయించిన వాడండి ఎందుకంటే దేవుడు అంటే ఎలా అనుకోవడానికి బైబిల్ బోధిస్తుందంటే మరణము రుచి చూడండి యేసు ప్రభు నీతి మీద నచ్చిన వ్యక్తి అయిపోయినాడు యేసు ప్రభు మరణాన్ని జయించిన వ్యక్తి అయిపోయినాడు యేసు ప్రభు గాలి గతించిన వాడు అయిపోయినాడు యేసు ప్రభు ఆయన చూసినట్లయితే మంచి భూతాలను జయించిన వ్యక్తి మాత్రమే దేవుడు పరిశుద్ధాన్ని బోధిస్తాడు చూడండి యేసు ప్రభు ఈ లోకాల్లో మానవునికి మనకు అనేక సూచక్రియలు ఆయన చూపించాడు తన శిష్యులు ప్రత్యక్షంగా చూపించాడండి కాబట్టి సహోదరుడా నువ్వు నేను కూడా మనం మంచి దేవుడు అనుకుంటే ఇది మంచి అవకాశం కాబట్టి చాలా మంది అంటుంటారు కొంతమంది క్రైస్తలు అంటున్నావు ఆరాధన చేసే మాది యొక్క పరిస్థితి కానీ దీని చిన్న మనం చెప్పుకుందాం ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడట ఆ రాజుకు వచ్చేసి మంచి ధనవంతుడు మంచి పది గదులు ఉంటాడట రాజుకి పది గదులు వెండి కావచ్చు బంగారం కావచ్చు ఈ లోకపు సంపదలో సంపద కలిగిన ఒక్కొక్క గదులు ఒక్కొక్క పెట్టి పెట్టి ఉంటున్నాడు కానీ పది గదులకి అధికారం లేదు కానీ ఆయన 9 గదులపై తన యజమాని తన యొక్క దాసునికి అధికారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ 9 గదుల్లో బంగారం కావచ్చు వెండి కావచ్చు వజ్రాలు కావచ్చు ఏమైనా లేదు 9 గదుల్లో మీరు చూసుకోవచ్చు తీసుకోవచ్చు 9 గదులు మాత్రమే కాళేస్తారు 10 గదులు మీరు కొట్టకూడదని ఆయన చెప్పాడట కానీ ఆ మనిషి ఏం చేశాడంటే 9 గదులు ఏముందంటే ఒక పౌరం ఉన్నట ఏమి లేదు దాంట్లో ఖాళీ రూమ్ లో పౌరాన్ని మాత్రమే ఆ యజమానుడు ఉంచాడు ఆ విషయం ఏముంటే తన దాసు తెలియదు ఆయన అన్నట్టు రకరకాలు ఉంటున్నాయి వజ్రాలు ఉంటున్నాయి బంగారం ఉంది వెండి ఉంది రాగి ఉంది ఈ లోక సంబంధమైన అన్ని ఉంటున్నావు కదా రెండుగా ప్రాముఖ్యమైనవే ఉంటావేమో మంచివే ఉంటేమో విలువైనవే ఉంటావా ఆయన ఆశలు తెలిసినట్టే పదవులు తీశాడట పదవులు తీసినప్పుడు ఆ పరిశుద్ధమైన పౌరాలు ఏమైతే వెళ్ళిపోయింది ఎందుకంటే అది వెళ్ళిపోయింది అది సర్వాధికారం ఇచ్చినాడు ఆయన దురాశ మానవుడికి ఏం చేశాడంటే మానవుని యొక్క ఉద్దేశం ఎట్లుండదు ఆశ కలిగిన ఉద్దేశం మానవుడు ప్రతి మానవుడికి ఏదో దురాశ కలిగి ఉండాలి అందుకే పుస్తకాలు ఏముందంటే ఆశ అనేది చాలా ఆశ మంచి గారు అత్యాశలు చూడండి అది చూసినట్లయితే వజ్రాలు ఉంటున్నాయి వైద్యాలు ఉంటున్నాయి వెండి బంగారం ఈ లోకంలో కావాల్సిన అన్నింటినీ అసిద్ధపరిచి ఉంటున్నాడు వాటితో మనం తృప్తి పడలేదండి ఎందుకంటే ఇంకో ఏం కలుగుతాదో ఆవేముందో అదే రీతిలో కూడా ఆదాం కూడా ఏం చేశాడంటే తన ఆదాం కూడా ఏం చేశాడంటే దేవుడు మనం ధిక్కరించాడండి ధిక్కరించిన తర్వాత ఆయనకి మన ఆయనలో దేవుడి యొక్క మహిమను వస్తా కోల్పోయాడు కానీ ఇంకా చూసినట్టు ఇతరు కూడా ఏం చేశాడు ఇతరు కూడా అదే రీతిలో చేస్తుంటున్నాడు అన్ని ఉంటున్నావు కానీ ఆయన ఆ వాడికి ఆ వాడి తృప్తి పడలేదండి ఎందుకంటే ఇంకా ఏం దొరుకుతావో ఇంకా ఏముంటావు ఆశపాయన ఏమేం చేశాడంటే ఆ పదవు గలిపి తను చేసినప్పుడు
ఆ వెంటనే ఆ పావులు బయటకు పోయింది కాబట్టి మనిజూతులు కూడా ఏమంటారు మనిజూతులు కూడా ఆశ్రయ చాన ఆశ అవసరమే గారు అత్యాశలు కూడా దీని వాక్యం చెప్తారు అక్కడ ఆ యజమాని యజమాని మాట తన దాసుడు దాటిపోయాడని అదే రీతిలో ఇక్కడ చూసినట్లయితే దేవుని మాట ఆదాము కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవునికి పాపం అనేది పాపం క్రియలు అనేవి పాపం చూపులు అనేవి పాపం నడకలు అనేవి ఆదాము నుంచి నీకును నాకును మన వారసత్వం తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చాయి మన నుంచి మన పిల్లలకు వస్తూ ఉంటున్నాయి కాబట్టి వీటి నుంచి మనం దూరం కావాలంటే ఒక ప్రశస్తమైన రక్తం ప్రశస్తమైన విలువైన వ్యక్తి యేసు ప్రభువారే ఈ లోకంలో శ్రేష్టమైన వాడు పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు సత్యవంతుడు ఆయన రక్తం వలన మన పాపాలు పోతామని దేవవాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమున్న కడిగి అది పవిత్రపరచమని లేఖనానుసరించిన ప్రకారం సహోదర సహోదరుడి ఏ స్థలంలో ఉంటున్నావో యేసయ్య తన చేతులు రెండు చేతులు ఆయన చాపుతూ ఉన్నాడు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఒక్క పార్టీ రక్షించబడితే పరలోకంలో పండగలిగే వారిని సేవిస్తారు కాబట్టి మేము మీరనుకోవచ్చు ఓ ఇస్తాం అంటే ఓ మా నమ్మని వారికే మాకు కాదు మా కులానికి కాదు మా మతానికి కాదు మా గ్రామం కాదు మా పట్టణానికి కావద్దు అని అనుకోవచ్చు కానీ యేసు ప్రభు ఆయన అపుస్తకాలు యేసు ప్రభు వారు అందరికి ప్రభు అంటే ప్రతి మానవుడికైనా రక్షకుడు అనుకున్నాడు రక్షించేవాడు అనుకున్నాడు లోకాన్ని ఆయన జయించాడు నీకు నా కూడా చేసే భాగం ఆయన చూపించాలని ఆశపడుతుంది ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకంలో అన్నింటినీ చేర్చాడు నువ్వు నేను చేర్చాలని ఆశపడుతుంది ఎందుకంటే మనకి ఈ లోకం చూసినట్లయితే ఇది అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తుంటున్నాం స్థిరమైన లోకంలో కాదని ఇది మనకు స్థిరమైన లోకం ఎప్పుడుందంటే పరలోక రాజ్యం అనేది అప్పుడు ఆ రాజ్యానికి మన వారసులు కావాలి యేసయ్యారని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కలవరసలో రక్తం చిందించాడని ఎప్పుడైతే మన నీ నోటితో నా నోటితో ప్రభావాన్ని రక్షించమని ప్రభావ పాపాలు కంటే మనం మన నోటితో మనం ఎవరికి ఒప్పుకుంటామో ఉండే స్థలంలో ఏ స్థలంలో ఉండొచ్చు సహోదరుడా ఏ స్థలంలో ఉన్న సహోదరుని ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఈ పాప క్షమించి దుర్నీతి నుంచి పాప నుంచి శాప నుంచి విడిపించి ఒక నీతిమంతురాలుగా ఒక నీతిమంతుడా నీతిమంతుడుగా తీర్చడానికైనా ఇష్టపడుతున్నాడు సహోదరుడా అయితే మీరు కూడా యొక్క మేము బోధించామంటే మా మాటలు కాదని మీరు గుర్తిరగండి ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు దేవుని గురించి జీవించేవాళ్ళు తన కృపణ చొప్పున తన అనాది ప్రమాణాలకు చొప్పున తన బిడ్డలుగా మేము మారి తన సేవకులుగా మారిపోయినాం కేవలం అంటే యేసయ్య ఇచ్చిన ఇది కృప తప్ప మా యొక్క గొప్పతనం కాదని మేము యొక్క టీవీ సాక్షి టీవీ ముందు మేము సాక్షి చెప్తున్నాం ఎందుకంటే యేసు ప్రభువారు ఒక మంచి బోధకుడండి ఈ లోపల అనేక మంది బోధకులు ఉంటారు ఈ లోపల మంది అనేక మంది మనుషులు ఉంటారు కానీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు లోపల ప్రతి పాప కొరకైనా ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నాడు సహోదరుడా మీరు ఎన్న ఈ వాక్యాన్ని మీరు యేసు ప్రభు నమ్మాలని మేము ఇష్టపడుతున్నాం ఆశపడుతున్నాం ఎందుకంటే దేవుని వాక్యం చెల్లిస్తుంది ఈ లోపల చూసిన నాలుగు అంటున్నట్టు ప్రభునందు ఆనందించుడి మనలో చెప్పిన ఆనందించుడి మనకు ఆనందం ఎక్కడ వస్తుందంటే దేవుడి సన్నిధిలో వస్తుందండి సంతోషం ఎక్కడ వస్తుంది దేవుడి సన్నిధిలో వస్తుందండి చాలా మంది ఎక్కడెక్కడో ఎదుగుతుంటారు నదుల్లో ఎదుగుతుంటారు కొండలో ఎదుగుతుంటారు లోయలు ఎదుగుతుంటారు పట్టణాల్లో ఎదుగుతుంటారు లేకపోతే రకరకాల బీచ్లో ఎదుగుతుంటారు కానీ సంతోషం అనేది పరిపూర్ణమైన సంతోషం దేవుడి సన్నిధిలో ఉండాలని గుర్తెరిగేవని ప్రార్థిస్తున్నాం కాబట్టి ఏ సమయంలో పిల్లలు ఎక్కడ ఉంటున్నారో మీరు కూడా ఏ సమయంలో ఈ వాక్యాన్ని విని రక్షణ వల్ల నాశపడుతూ ఈ యొక్క చిన్న పరస్పరం పడకుండా సరే ఈ యొక్క సమయంలో ఎస్ఐతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను ఎస్ఐతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను నాట్య మారేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే
అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.